ఈ శఖానికి మహాపురుషుడు మన 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య కథనాయకుడు 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు 10 కోట్ల తెలుగు ప్రజల అన్నగారు మాకు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కలప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సత్య జయంతి నేడు మరి ఈ సందర్భంలో నందరం మిమ్మల్ని అర్పించి వారి ఆశీస్సు తీసుకోవడం కూర్చాం. మీ అందరికి తెలిసిన విషయమే ఈ సత్య జయంతి ఉత్సవాలు మన రాష్ట్రం అంతటే కాదు మన భారతదేశం అంతటే కాదు ప్రపంచమంతటా వారి పరిధిలో చేసుకుంటున్నారు. చాలా సంతోషం, వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే వారు చేసిన సేవలు ఇన్ని అన్ని కాదు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినాదంతో వారు ముందుకెళ్ళారు. ఒక నటుడు ఉన్నప్పుడే సినీ రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. వారు అగ్రస్థానం ఉండగానే మన తెలుగు జాతి ఆత్మగర్వానికి భంగం కలిగి ఉంటుందని గ్రహించి మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగర్వాన్ని కాపాడటానికి గుర్తింపు తీసుకోవడానికి వాళ్ళకి రాజకీయ రంగంలో రావడం జరిగింది. వచ్చి నేను ఒక తెలుగుని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా రాజకీయ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే వారు తెలుగు రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. వారు వచ్చిన పెంబట పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పేద పార్టీ ప్రతినిధిగా రైతన్నాలకు అన్నదాతగా కార్మిక సోదరులకు దన్ను నిలబడి మరెన్నెన్నో సంక్షేమ పథకాలు అందించాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు ఈనాటి కూడా వారు అందించిన సంక్షేమ పథకాలు ఎవరి భారతదేశం అంతటా వేరువేరు పేరిట అమలవుతున్నాం. ఇవాటి కూడా ప్రపంచ దేశమంతటా అమలవుతున్నాయి. వారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కాదు, వారి విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామ చిరస్మరణీయం. వారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కాదు, విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి బిడ్డగా జన్మించిన అదృష్టం భావిస్తూ మీ అందరికీ సెలవు ఇస్తున్నాను. నమస్కారం.